ان الحمد لله وحده والصلاه والسلام على من لا نبي بعده اما بعد السلام عليكم ورحمه الله وبركاته అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 9వ ఎపిసోడ్లో దుఆ గురించి తెలుసుకుందాం. దుఆ అంటే ప్రార్థన, వేడుకోవటం, మేలు కొరకు అల్లాహను అభ్యర్థించటం, కీడును తొలగించమని కోరటం. వాస్తవానికి ఈ దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, రోగాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ ఇచ్చేది అల్లాహయే, ఇవన్నీ వచ్చేది అల్లాహ్ తరపు నుండే. అలాగే తిరిగి వాటి నుండి సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించేవాడు అల్లాహయే. కావున దుఃఖాల్లో, కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో అల్లాహను వేడుకుంటే, మొరపెట్టుకుంటే అల్లాహ్ సుబ్హాను వతాల అటువంటి మొరపెట్టుకునే వాడిని అమితంగా ప్రేమిస్తాడు. ఇటువంటి సందర్భాల్లో మొరపెట్టుకోవటాన్ని దుఆ అంటారు. అభిమాన సోదరులారా, దుఆ కూడా ఓ ముఖ్యమైన ఆరాధన. నమాజ్ ఆరాధన, ఉపవాసం ఆరాధన, ఉమ్రా హజ్ చేయటం ఆరాధన, అలాగే దుఆ కూడా ఒక ముఖ్యమైన ఆరాధన. కావున అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. దుఆ స్వీకరించేవాడు, ప్రార్థనలు ఆలకించేవాడు అల్లాహ్ మాత్రమే. ఈ దుఆ కూడా ఆరాధన కాబట్టి అల్లాహ్నే ప్రార్థించాలి, అల్లాహ్తోనే వేడుకోవాలి, అల్లాహ్తోనే అడగాలి. అల్లాహ్ సుబ్హాను వతాల సూరత్ నమల్లో ఇలా తెలియజేశాడు, అమ్మై యుజీబుల్ ముస్తర్ ఇదా దఆహు వయక్షిఫు సూ. బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని బాధను దూరం చేసేవాడు ఎవడు? అల్లాహ్ మాత్రమే. అలాగే అల్లాహ్ సుబ్హాను వతాల సూర గాఫిర్లో ఇలా తెలియజేశాడు, వఖాల రబ్బుకుముద్ఊనీ అస్తజిబ్ లకుమ్. మీ ప్రభువు అంటున్నాడు, ఉద్ఊనీ నన్ను అడగండి, దువా నాతో చేయండి, నన్ను ప్రార్థించండి, అస్తజిబ్ లకుమ్, మీ ప్రార్థన, మీ దుఆ అంగీకరిస్తాను, ఆలకిస్తాను, స్వీకరిస్తాను అని. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, అద్దుఆ హువల్ ఇబాద, దుఆయే ఆరాధన. కావున దుఆ డైరెక్ట్ అల్లాహ్తోనే అడగాలి, మధ్యవర్తులు మధ్యలో ఉండకూడదు. ఉదాహరణకు చనిపోయిన వారి ద్వారా, మరణించిన వారి ద్వారా, వారి సహాయం ద్వారా మనము దుఆ చేయకూడదు. ఎందుకంటే పరమపదించిన వారు, చనిపోయిన వారు, వారు మన మాటలు వినరు, వినలేరు. ఈ విషయం అల్లాహ్ సుబ్హాను వతాల స్వయంగా ఖురాన్లో తెలియజేశాడు. వారు సజ్జనులైనా, మహానుభావులైనా, పుణ్యపురుషులైనా, ఔలియాలు అయినా, ప్రవక్తలైనా సరే, పరమ పదించిన తర్వాత, మరణించిన తర్వాత వారు మన మాటలు వినలేరు. అల్లాహ్ సుబ్హాను వతాల సూర నమల్లో ఇలా తెలియజేశాడు, ఇన్నక లా తుస్మిఉల్ మౌతా, ఓ ప్రవక్త, నిశ్చయంగా నీవు మృతులకు వినిపించలేవు. అలాగే అల్లాహ్ సుబ్హాను వతాల సూర ఫాతిర్లో ఇలా తెలియజేశాడు, వమా అంత బిముస్మిఇన్ మన్ ఫిల్ ఖుబూర్, ఓ ప్రవక్త, సమాధులలో ఖననమైన వారికి నీవు వినిపించలేవు. అభిమాన సుదుల్లారా, అలాగే మనం దరూద్ పంపుతాం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై.
అది కూడా అంతిమ దైవప్రవక్త ససలం స్వయంగా వినరు. దాన్ని మనం పంపించే దరూదులు, మనం పఠించే దరూదులు దైవదూతలు తీసుకుని వెళ్తారు. అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా సెలవిచ్చారు, తిర్మిజీలో ఈ హదీస్ ఉంది, ఇన్నలిల్లాహి మలాయిక, అల్లాహ్ కోసం దైవదూతలు ఉన్నారు, సయ్యాహీన ఫిల్ అర్ద్, భూమండలంలో వారు వ్యాపింపజేసి ఉన్నారు, తిరుగుతున్నారు, యుబల్లిగూనీ మిన్ ఉమ్మతి అస్సలాం, నా ఉమ్మత్ తరపు నుంచి ఆ దైవదూతలు సలాం నా వద్దకు చేర్పిస్తారు అని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సెలవిచ్చారు. కావున అభిమాన సోదరులారా, దుఆ అనేది ఓ ముఖ్యమైన ఆరాధన. మనం డైరెక్ట్గా అల్లాహతో అడగాలి. అల్లాహ్ సుబ్హాన తాలా సూర బకరాలో తెలియజేశాడు, వైదా సఅలక ఇబాది అన్ని ఫఇన్ని ఖరీబ్ ఉజీబు దఅవత దఆ, ఓ ప్రవక్త, నా దాసుడు నా గురించి నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు అతనికి సమాధానం చెప్పు, నేను సమీపంలోనే ఉన్నాను, దగ్గరలోనే ఉన్నాను, వారు దుఆ చేస్తే వారి దుఆను నేను స్వయంగా అంగీకరిస్తాను, మధ్యలో మధ్యవర్తి అవసరము ఉండదు. ఎందుకంటే ఆయన మనిషి కాదు మధ్యవర్తి పెట్టుకోవటానికి, సకల లోకాలకు సృష్టికర్త. ఇన్నల్లాహ అలీమున్ బిదాతి సుదూర్, మనసులలో ఏముందో కూడా అల్లాహ్ ఎరిగినవాడు కాబట్టి మనం డైరెక్ట్గా అల్లాహ్తోనే అడగాలి, లేకపోతే అది షిర్క్ అవుతుంది. అభిమాన సుదూర్లారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా విధానంగా ప్రార్థించే, వేడుకొని, దువా చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.